అండి, నైస్ టు బి విత్ యూ. మనుషులు మనిషి జన్మ ఎత్తుతా అండి. మనిషి జన్మ ఎత్తిన తర్వాత బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం ఇవన్నీ ఉంటాయి. ఇంకా వార్ధక్యం తర్వాత ఇంకా పెద్ద వార్ధక్యం, చిన్న వార్ధక్యం, ఇంకొక వార్ధక్యం అట్లాంటివి ఏమి ఉంటాయో మరి నాకు తెలీదు. సో ఎందుకంటే 60 ఇయర్స్ వచ్చినప్పుడు సీనియర్ సిటిజన్స్ అవుతారన్నది మనకు తెలుసు, అందరికీ తెలుసు. తర్వాత 70 ఇయర్స్ వచ్చిన తర్వాత, 80 ఇయర్స్ వచ్చిన తర్వాత మరి వాళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఉన్న అవయవాలు, వాళ్ళ శరీర భాగాలన్నీ చాలా వరకు అలసిపోయి ఉంటాయి, ఎక్కువ స్పందించమన్నమాట. వాటికి మనం ఎంతో రకాలైన కృషి చేయాలి, ఎంతో రకాలైన వాటికి మనం ఎన్హాన్స్ చేస్తూ వాటిని మనం ఉత్తేజపరుస్తూ ఉండాలి. ఉత్తేజపరచటం అంటే ఏం చేయటం అంటే ఎక్సర్సైజులు చేసుకోవటం, వాకింగ్లు చేయటం, యోగాలు చేయటం అట్లాంటివి చేయాలి. సో ఫైనల్గా ఏంటంటే మనిషికి 70-80 ఏళ్ళు కనుక ఉన్నట్టయితే, 80 ఏళ్ళు దాటి 80 ఏళ్ళు అట్లా వస్తే ఎవరైనా పీస్ఫుల్ లైఫ్ కోరుకుంటారు జనాలు. మనిషి అన్న తర్వాత దేనికి కూడా తక్కువ కాకూడదు. రోటీ కప్పడ మకాను అనేవాటికి తక్కువ కాకూడదు. అంటే అన్ని సమృద్ధిగా ఉండాలి. అట్లీస్ట్ వీటి కోసం ఎవరిని దేహి అని మనం చెయ్యి చాచి అడిగే పరిస్థితి రాకూడదు అనుకుంటారు. నిన్న నేను ఒక వీడియో చూస్తూ ఒక పెద్ద ఆవిడ మాటలకి నేను చాలా కరిగిపోయాను. నా మనసు అంతా కరిగిపోయింది, చాలా చలించిపోయిందండి నా మనసు. పెద్ద ఆవిడ, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఆవిడని అతను ఎవరో అడుగుతున్నాడు, అవ్వా ఎలా ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్ అంటే, ఇట్లాగే ఇట్లా దండం పెడుతూ ఆవిడ చాలా బాగుంది నాయన, ఇక్కడ ఇప్పుడు గవర్నమెంటు కూర్చున్న చోట అన్నీ అందిస్తున్నది, తెల్లవారుజామునే తను తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చేళ్తాడు 31వ తారీఖునే. అబ్బాయి వచ్చి గోవిందట అబ్బాయి పేరు, వాలంటీర్ పేరు, గ్రామ వాలంటీర్ అనుకుంటాను. సో వచ్చేళ్తాడు, తర్వాత ఏ సమస్యలు ఉన్నా వస్తాడు, అన్నీ ఇంటికే వస్తున్నాయి, రేషన్ వస్తుంది అన్నీ, ఎందుకంటే ఏం కావాలన్నా. ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగైపోయింది నాకు. ముందు అంతకుముందు చాలా కష్టాలు పడేవాళ్ళం, లైన్లలో నుంచుని ఆకలితో అలమటించేవాళ్ళం, దాహంతో అలమటించేవాళ్ళము, ఇంటికి వచ్చి ప్రాణం చచ్చుపడిపోయేది. అసలు ఎన్నో ఒక 10-15 లంకణాలు చేసినట్టుగా, లంకణాలు అంటే ఫాస్టింగ్ అన్నమాట, ఉపవాసాలు చేసినట్టుగా ఉండేది. ఇంటికి వచ్చిన తర్వాత అసలు చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు అట్లాంటి సమస్యలే లేవు. ఆ గోవిందు పాపం పుణ్యాన అతను వస్తున్నాడు, ఫోన్ చేస్తే ఎప్పుడైనా పలుకుతాడు. గోవిందు అంటే వాలంటీర్ అండి, గుర్తుపెట్టుకోండి. పాపం ఆయన కనుక, ఆయన పుణ్యాత్ముడు, నా కొడుకులాగా చూసుకుంటున్నాడు ముఖ్యమంత్రి, చాలా బాగా చూసుకుంటున్నాడు. అందుకని నేను ఎప్పటికీ కూడాను రుణపడి ఉంటాను ముఖ్యమంత్రి గారికి కానీ, ఈ కుటుంబానికి కానీ. ఎందుకంటే మా వయసు వాళ్ళు కానీ, నాలాంటి మనుషులకు కానీ ఇంతకంటే ఎవరు ఏది కోరుకోరండి. ఇంతకంటే కూడాను ఏది అవసరం కూడా లేదు మాకు. హాయిగా కూర్చున్న చోట అన్నీ వస్తున్నాయి, అన్నీ సవ్యంగా జరిగిపోతున్నది. ఏదో కూడు కోసం, గుడ్డ కోసం బయటికి పరుగులు ఎత్తాల్సిన అవసరం లేదు. అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి అని చెప్పింది ఆవిడ. చెప్తే నాకు చాలా ఇదండి మానవత్వం అంటే ఇదేనండి. ఏదో గుప్తరాజుల స్వర్ణ పరిపాలన అని మనం చదువుకున్నాం, హిస్టరీలో చదువుకున్నాం, కానీ ఆ స్వర్ణ పరిపాలన ఏంటో, గుప్తరాజుల స్వర్ణయుగం అనేది ఏంటో నాకు తెలియదు. కానివ్వండి, మామూలు గాంధీ మహాత్ముడు ఊహించుకున్నాక స్వర్ణయుగం కావచ్చు, మాలాంటి వాళ్ళం ఊహించుకుని. ఇప్పుడు నేను ఒక పార్టీ గురించి, పార్టీలో ఉన్నా కానీ పార్టీ గురించి, పాలిటిక్స్ గురించి నాకు పెద్దగా అవసరం లేదండి. ఎందుకంటే మనుషులందరూ అల్టిమేట్గా ఏంటంటే, పార్టీ మనుషులందరూ బాగుండాలి. ఏ పార్టీ ఉన్నా మనుషులందరూ సుఖశాంతులతోనూ ఆరోగ్యంగాను చక్కగా ఉండాలి. విద్యారంగం, వైద్య రంగం ఇవన్నీ కూడా చాలా చక్కగా వృద్ధి చెందాలి అని అది ఇదే జరుగుతున్నది అక్కడ. సో నాకు మాత్రం చాలా బాగా అనిపించిందండి. ఇదే నాకు జగన్మోహన్ రెడ్డి గారు 12 సంవత్సరాల నుంచి తెలుసు, కానీ ఆయన నాకు అప్పుడే అనిపించేది ఆయన చాలా బాగా చేసుకుని చేస్తాడు ఆయన అని. ఏది ఏమైనప్పటికీ
ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రులు ఇంకా రాష్ట్రాల్లో వస్తే తప్ప జనాలు ఏదో ఒకటి రాష్ట్రాల్లో ఉండి ఏదో ఇట్లాంటి వాళ్ళు కాదు. ఇలాంటి వాళ్ళే మంచిగా మంచి మంచి ముఖ్యమంత్రులు మనుషులకి తలలో నాలుకలుగా అయ్యి వాళ్ళకి 24 గంటలు వాళ్ళ కోసం ఏమేం కావాలి అని తప్పించే ఒక ముఖ్యమంత్రి ఉంటే ప్రతి రాష్ట్రంలో, ఇప్పుడు మనం 29 రాష్ట్రాలు అనుకుంటాను, 28 29 ఈ రాష్ట్రాల్లో మొత్తం ఇండియాలో మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ ఇలాంటి మంచి మంచి ముఖ్యమంత్రులు ఉంటే, ఎందుకంటే నేను డబ్బు సంపాదించుకోవచ్చు, ఏ ముఖ్యమంత్రి అనేవాడు కూడా కాస్త కూస్తో ఉంటుంది, కాస్త కూస్తో ఏదో ఉంటుంది, మనకి ఊహించని వీటిల్లో ఉంటుంది వాళ్ళు. కానీ అది కాదండి సమస్య, వాళ్ళు ఎంత వెనకేసుకుంటున్నారని, జనాలకి చేస్తుంటే వాళ్ళు ఎంత వెనకేసుకున్నారు వెనక వేసుకోలేదు అనేది మన మామూలు మన కామన్ మ్యాన్ ఎవ్వరు కూడాను ఇది అవసరం లేదండి. సో ఇట్లాంటి మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇలాగే ఆయన కనుసన్నల్లో ఆయన నాయకత్వంలో కలకాలం చల్లగా మనుషులకి చక్కగా వాళ్ళ నాన్నగారి కంటే కూడా చాలా బాగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన వాళ్ళ నాన్నగారి కంటే కూడాను ఎంతో పేరు ప్రఖ్యాతులు, చాలా చిరకాలం మనుషులకి ఎప్పుడు గుర్తు ఉండిపోయేలాగా ఉంటాడు. కానీ ఒక చిన్న అపశృతి జరిగింది. గౌతమ్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, అబ్బాయి చాలా చక్కగా చాలా, నేను ఎప్పుడు నేను కలవలేదని వాళ్ళ నాన్నగారు రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉండేవాళ్ళు ఆయన, నాకు తెలుసు చాలా పెద్ద మనుషులు వాళ్ళందరూ, వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ, వాళ్ళ తమ్ముడు కూడా ఇంకొక అతను ఉన్నాడండి చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటాను, అతను కూడా మంచి మంచి వాళ్ళు. వీళ్ళందరితో హలో అంటే హలో అమ్మ ఏమ్మ బాగున్నారమ్మా అదే అండి అని అని అంతవరకే కానివ్వండి, మాకు నేను చూస్తూ ఉండేదాన్ని వాళ్ళందరూ పెద్ద మనుషులు. అంతకంటే కూడా ఈ అబ్బాయి యువకుడు చక్కగా చాలా మంచిగా, అసలు దూకుడు వ్యవహారాలు వల్గర మాటలు అట్లాంటివి ఎప్పుడు కూడా లేదు. పెద్ద మనిషి, ఈ వాజ్ ఎ జెంటిల్మ్యాన్. గౌతమ్ రెడ్డి అని అతను ఐటీ మినిస్టర్గా చేశాడు కదా, ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మినిస్టర్గా చేస్తున్నాడు కదా, చేశాడు పాపం. ఇది మాత్రం ఒక చాలా తీరని బాధ కలిగించింది నాకు నిజంగా చెప్పాలంటే. సో వాళ్ళకి వాళ్ళ శరీరం వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి శాంతి సుఖం శాంతి సుఖ శాంతులు కానీ వాళ్ళకి ఒక వాళ్ళ దుఃఖాన్ని తొందరగా మటుమాయం చేయగలిగిన ఏదన్నా వాళ్ళకి భగవంతుడు అట్లాంటి ఏదన్నా కల్పించాలని నేను అనుకుంటున్నానండి. ఇలాంటి నష్టం ఇలాంటి వాళ్ళు పోయినప్పుడు పార్టీకి తప్పకుండా నష్టమే కలుగుతుంది. ఇది పోడ్చటం మాత్రం చాలా కష్టం. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ మంచి నాయకుడి ఒక సేఫ్టీ హ్యాండ్స్లో ఉన్నది. అతని సేఫ్టీ హ్యాండ్స్లో అతని చేతుల్లో చాలా మంచిగా అభివృద్ధి జరిగి చాలా చక్కగా అవుతుంది. చాలా మంచిగా జనాలందరూ బాగుపడతారు, చక్కగా సుఖ సంతోషాలతో ఉంటారని నాకు బాగా నమ్మకం ఉంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.